సంగారెడ్డి జిల్లా పటాచెరువు నియోజకవర్గం రామచంద్రపురం బీహెచ్ఎల్ జెడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ మెట్ ను ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ మెట్ ను ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిపాల్రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు ఆటలు ముఖ్యమని, గతంలో తాను మండలి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు మాత్రమే స్పోర్ట్స్ నిర్వహించారని, మళ్లీ ఈ సంవత్సరం మాత్రమే ఆటల పోటీలు పెట్టామని అన్నారు. అంతేకాదు ప్రతి సంవత్సరం విద్యార్థులకు అన్ని రంగాలలో ఆటలు నిర్వహించాలని స్కూల్ ప్రధానోపాధ్యాయులందరికీ తెలిపారు. ప్రైవేట్ స్కూల్స్ ఆర్గనైజర్ జగన్మోహన్, మన్సూర్ అలీలు పాల్గొన్నారు. విలియం జేమ్స్, వెంకటేష్, నరసింహ, సాయి తేజ, జగన్నాథ్ రెడ్డి, రాబర్ట్, రమేష్, పీటర్, ప్రభాకర్ రెడ్డి, ఎంఇఓ రాథోడ్, కార్పొరేటర్ తొంటాంజయ్య, పాండురంగారెడ్డిలు పాల్గొన్నారు. మనం ఆడుకున్నట్లయితే మూడు సంవత్సరం మూడు రోజులు కూడా చాలా చక్కగా కార్యక్రమాలు వచ్చాయి. పార్లమెంట్ లో పాల్గొన్న చిన్నారులు, ఉపాధ్యాయులు, మేనేజ్మెంట్ వారికి నేను పత్రికా సోదరులకు ధన్యవాదాలు చెప్తా ఉన్నా. ఈరోజు ప్రైవేట్ పాఠశాల పార్లమెంట్ లో కాన్షియస్ లెవెల్లో ఆల్ఫర్ చేసి ఈ టోర్నమెంట్ ను కొనసాగిస్తూ మూడు రోజుల పాటు పిల్లలు ఉత్సాహంగా ఉల్లాసంగా మీ పీఈటీలు ఎక్కడ వారిని విస్మరించకుండా క్రమశిక్షణతో స్పోర్ట్స్ క్రీడగా మీరు కొనసాగి ఓడినవారు బాధపడకుండా, గెలిచిన వారు సంతోషపడుతూ నెక్స్ట్ టార్గెట్లో మీరు ఈ గెలుచుకున్న గేమ్లో మీరు ముందుకు సాగాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే స్పోర్ట్స్ అంటే చాలా చక్కటి అవకాశాలు. స్పోర్ట్స్లో ఉన్న స్వీట్నెస్ ఎక్కడ లేదు. ఫిజికల్గా, ఫిట్నెస్గా ఇక్కడ చదువు ఒకటే కాదు, స్పోర్ట్స్లో ఉన్న రుచి అనేది మీకు తెలుస్తుంది ఇప్పుడు. కాబట్టి మీరు యజమాన్యానికి నేను ప్రత్యేకంగా కోరేది ఏంటంటే ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున మీరు ఈ సంవత్సరం స్టార్ట్ చేసారు. నేను మండల ప్రెసిడెంట్ కూడా ఒక్కసారి రెండోసారి మళ్ళీ అలా మధ్యన పెట్టలేదు. 2004లో ఒక్కసారి, 2019లో ఒకసారి. దయచేసి ప్రతి సంవత్సరము ఈ ప్రైవేట్ పాఠశాల కాకుండా ప్రభుత్వ పాఠశాల కూడా పెడతా ఉన్నాం. తప్పకుండా మీరు ప్రతి సంవత్సరము ప్రతి పాఠశాలలో పీఈటీని పెట్టి వాళ్ళకు టైం కేటాయించి మీ మైదానంలో, మీకు మీ పరిధిలో ఉన్న మైదానంలో వారికి మక్కువ ఉన్న గేమ్స్లో పిల్లలను ప్రోత్సహించవలసిందిగా నేను యజమాన్యాన్ని కోరుతా ఉన్నా. ఈరోజు ఈ కార్యక్రమం మా మాటను గౌరవించి మీరు ఈ టోర్నమెంట్ నిర్వహించినందుకు యజమాన్యానికి అందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ మనము ఇప్పుడు మ్యాచ్ స్టార్ట్ చేసుకుందాం. మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.